नमस्ते नीन पूर्ण वेलकम टू तेलुगु होम गार्डन वीडियो वच्चेसी लिक्विड फर्टिलाइजर तैयार चेसानु अदि फ्लवरिंग प्लांट्स कंडी विपरीतमैन ब्लूमिंग रावालंटे मनमु प्लांट्स की पोटाशियम फास्फरस रिच उन्नदि इव्वाली अलागे कोद्दिगा कैल्शियम कूडा याड चेसानु ई थ्री न्यूट्रिएंट्स उंडे लिक्विड तैयार चेसानु अदेंटो मीकु इप्पुडु चूपिस्तानु अलागे ओकसारी ब्लूमिंग कूडा चूडंडि చూడండి కలాంచది ఇప్పుడు 1 మంత్ అయిపోయింది బ్లూమ్ అయ్యి ఇంకో 1 మంత్ ఈజీగా ఉంటుంది ఒకసారి బ్లూమ్ అయిందంటే 2 మంత్స్ వరకు ఉంటుంది మిగతా వాళ్ళకి ఏమైనా వేరే ఏదైనా ఫ్లవరింగ్ ప్లాంట్ తెలిస్తే చెప్పండి కామెంట్స్ లో అంటే 2 మంత్స్ 1 మంత్ ఫ్లవరింగ్ ఫ్రెష్ గా ఉండేది నాకు తెలిసి కలాంచి ఒకటి ఆర్చిడ్స్ ఒకటి అనుకుంటున్నాను అండ్ ఎంత అందంగా ఉన్నాయో డాలియాస్ మిక్స్డ్ కలర్ వైట్ అండ్ రెడ్ చూడండి బ్లూమింగ్ ఎంత విపరీతంగా వచ్చింది కదా ఈ మొక్కలన్నిటికీ ఎగ్ షెల్స్ బనానాది లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చానండి చూసారు కదా ఇంత బాగా బ్లూమింగ్ వచ్చింది అంటే మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎప్పటికప్పుడు పొటాషియం ఫాస్ఫరస్ రిచ్ ఉన్న విస్తే చాలు చాలా విపరీతమైన బ్లూమింగ్ వస్తుంది ఎలాగూ మనము సాయిల్ తీసుకునేటప్పుడు అన్నీ మిక్స్ చేస్తాం కదా కిచెన్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ ఇవన్నీ అవి కాకుండా ఇప్పుడు మనకు ఎప్పుడైతే మొగ్గలు స్టార్ట్ అవుతాయో బ్లూమింగ్ స్టేజ్ ఉంటుందో అప్పుడు 15 డేస్కి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వండి బాగా డైల్యూట్ చేసినప్పుడు రోజు ఇచ్చే ఏం కాదండి సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైల్యూట్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ కలిపి ఆ జ్యూస్ అనేది ఇవ్వాలి చూడండి బ్లూమింగ్ జ్యూస్ విపరీతంగా వచ్చింది సో ఇందులో ఏం సీక్రెట్ లేదండి ఓన్లీ లిక్విడ్ సార్ సాయిల్ మిక్స్ అంటే అందరికీ తెలుసు రెగ్యులర్ గా తీసుకునే సాయిల్ బట్ చిన్న పాట్ అయినా మనం ఆకుకూరలు పెంచుకుంటామే ఆ టబ్స్ అన్నమాట నేను యూస్ చేసింది చూడండి ఆకుకూరలు పెంచుకునే టబ్లో ఇంత బాగా బ్లూమింగ్ వచ్చింది ఇక్కడ ఇంకో కలర్ ఇది చాలా కిందకి వెళ్ళిపోయింది డాలియా కానీ కలాంచోలు కానీ ఏవైనా జీనియా అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇంత బాగా రావడానికి సీక్రెట్ ఇదేనండి నేను ఇచ్చే లిక్విడ్స్ ఫ్లవర్ సైజ్ చూడండి డాలియా అంత సైజ్ ఉంది ఇక్కడ మీరు చూస్తే బనానా పల్ప్ అండి ఇది
మనము రెగ్యులర్గా చౌహాన్ క్యూ మెథడ్లో బెల్లం వేసి చేసుకుంటాం కదా, ఇది అలా కాకుండా ఇన్స్టెంట్గా మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి జ్యూస్ లాగా 25 లీటర్స్ వాటర్లో డైల్యూట్ చేసి అన్ని ప్లాంట్స్కి ఇస్తాను. ఇది ఈరోజుకే వాడుకోవచ్చు. సో వాటి పీల్స్ ఉన్నాయి కదా, ఇవి ఎండబెట్టి పౌడర్ చేస్తాను. అన్నీ ఒక కవర్కి జమ చేసుకున్నాను. ఈ కవర్లో ఎక్కువైన తర్వాత మొత్తం ఎండబెట్టేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. బనానాలో ఉండే పోషకాలు అన్నీ ప్లాంట్స్కి వస్తాయి. సో మనకి ఇలా షాప్స్లో పండిపోయినవి ఉంటాయి కదా, అవి మనము అడిగి మార్కెట్ నుంచి తెచ్చుకోవచ్చు. తెచ్చుకున్నవన్నీ ఇలా ప్లాంట్స్కి ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి మన ఇంట్లో కూడా మిగిలిపోతుంటాయి కదా, అవి కూడా మనం ప్లాంట్స్కి ఇవ్వచ్చు. ఈ జ్యూస్ ఫ్రూట్ ప్లాంట్స్, వెజిటేబుల్ ప్లాంట్స్ కూడా ఇవ్వచ్చు. మనకు చిల్లీ, టొమాటో ప్లాంట్స్ ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అనగా ఇది ఇచ్చామనుకోండి, బాగా ఫ్లవరింగ్ వస్తుంది, అలాగే మనకు ఈల్డ్ కూడా ఎక్కువ వస్తుంది. ఇది వచ్చేసి బనానా ఎక్షన్స్ లిక్విడ్ ఫర్టిలైజర్. బాగా పండిపోయిన బనానాస్ ఉంటాయి కదా, అవి గ్రైండ్ చేశాను. ఇది నియర్లీ 2 లీటర్స్ అంత ఉంటుంది. ఇప్పుడు ఒక 1/2 లీటర్ అంత తీసుకొని, ఒక 1/2 లీటర్ తీసుకొని, ఇది 25 లీటర్ బకెట్ అండి, దీంట్లో వేస్తాము. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.